హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో షేప్ బెల్ట్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మనకి షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్తో పని లేదండి ఏ సైజు బ్లౌజ్కైనా సరే చిన్న సైజు కావచ్చు పెద్ద సైజు కావచ్చు ఏ సైజు బ్లౌజ్కైనా సరే మనకి ఆది బ్లౌజ్తో పని లేకుండా షేప్ బెల్ట్ని ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మీకు ఈ షేప్ బెల్ట్ అనేది ఆది బ్లౌజ్లో నుంచి తీసుకొని కట్ చేసుకునే కంటే కూడా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని మీరు షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నారనుకోండి మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చాలామందికి బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేస్తాం కదా అప్పుడు బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతూ ఉంటుంది అలా ఎందుకు తగ్గిపోతుంది అంటే మీరు కటింగ్ చేసుకునేటప్పుడు షేప్ బెల్ట్ని కరెక్ట్గా కట్ చేసుకోవట్లేదు ఒకవేళ మీరు కరెక్ట్గా కట్ చేసుకున్నప్పటికీ కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత తగ్గిపోతుంది అలా ఎందుకు తగ్గిపోతుంది మేము ఎక్కడ పొరపాటు చేస్తున్నాము అంటే కనుక మీరు ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి కరెక్ట్గా కట్ చేసుకున్నప్పటికీ కూడా తగ్గిపోయింది అంటే మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఖర్చులు ఎక్కువ పెట్టేస్తుంటారనమాట అంటే కటింగ్ చేసుకునేటప్పుడు ఏమో ఖర్చు కోసం పావు ఇంచ్ మార్జిన్ వదులుతారు స్టిచ్చింగ్ చేసుకునేటప్పటికి ఖర్చు వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేస్తుంటారు అలా చేయడం వల్ల కూడా మీకు ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడైతే ఫస్ట్ మనం షేప్ బెల్ట్ని ఆది బ్లౌజ్తో పని లేకుండా మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి మనం ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ రెండు కూడా ఇలా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా ఉండేలా పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఇటువైపు వచ్చేసరికి హుక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం ఒక పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఈ పావించి అనేది బ్యాక్ పార్ట్ కంటే కూడా ఇలా ఎక్స్ట్రా ఉండాలి చూసారు కదా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మీద ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచుకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇక్కడి నుంచి ఇటువైపున మనం ఒక పావుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఈ పావుంచి వదిలేసి ఇటువైపున అంటే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ కనపడుతుంది కదా ఈ మార్కింగ్కి అంటే బ్యాక్ పార్ట్కి స్ట్రైట్గా ఇక్కడ ఈ విధంగా టేప్ని పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఇటువైపున కూడా ఈ సైడ్ జాయింట్ల వైపున కూడా ఇక్కడి నుంచి ఇటువైపును కాదండి ఇక్కడి నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి అంటే ఇటువైపున ఒక హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి అలాగే ఇటువైపున కూడా ఒక హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు చూడండి ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ చివరన ఎడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇటువైపును కూడా హెడ్ చేసి సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని రెండు వైపులా కూడా ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ పొడవ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఖర్చుతో కలిపి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ని కొలుచుకోవాలి చూసారు కదా మనకి బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి తొమ్మిది భావించులు వచ్చింది మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఎంత అయితే వస్తుందో మనం షేమ్ బెల్ట్ పొడవు కోసం అంతే మార్క్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఈ తొమ్మిది భావించుల్ని ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా మనకి షేప్ బెల్ట్ పొడవ వచ్చేసింది కదా ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎటువైపు అయినా సరే ఒకవైపు ఉక్స్ పట్టి పట్టి సైడ్ అని గుర్తు కోసం ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి మీరు ఎటువైపు అయినా మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మార్క్ చేసుకున్నానండి అంటే ఇటువైపు వచ్చేసరికి మనకి ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ అనమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ వచ్చేసి షేప్ బెల్ట్ హైట్ని కొలుచుకోవాలి మనం ఇక్కడ కొలుచుకునేటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి చూశారు కదా మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి షేప్ బెల్ట్ హైట్ మూడున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ మూడున్నర ఇంచుల్ని ఇటువైపున మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఇటువైపు వచ్చేసరికి పట్టి కాజా పట్టి సైడ్ కదా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇటువైపున అంటే సైడ్ జాయింట్ వైపున షేప్ బెల్ట్ హైట్ని కొలుచుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్కి ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి ఇక్కడ కూడా మనకి షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులే వచ్చింది ఇప్పుడు మనం ఇటువైపున కూడా మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది ఏ సైజు బ్లౌజు సైజుని బట్టి ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి బాగా సన్నగా ఉండేవారిక అయితే ఇలా మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి మీడియం సైజు అయితే మూడు ముప్పై ఇంచులకి మార్క్ చేసుకోవాలి పెద్ద సైజు అయితే నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇది బాగా సన్నగా ఉండేవారి బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర ఇలా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ ని కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపు వచ్చేసరికి కాజా కాజాపట్టి సైడ్ కదా ఈ కాజా కాజాపట్టీ సైడ్ వచ్చేసి ఈ కింది వైపున ఒక పావు ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి ఇలా మనం ఒక పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పట్టి కాజాపట్టి రెండు కూడా స్ట్రైట్గా అన్నమాట ఇలా కట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇటువైపు వచ్చేసరికి కాజా కాజాపట్టి సైడ్ అని గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారు కదా షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు మనం కట్ చేసుకుని ఈ షేప్ బెల్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని తెలియాలి అంటే మనం కట్ చేసుకుని ఈ షేప్ బెల్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క అంచులు అలాగే ఈ షేప్ బెల్ట్ యొక్క అంచులు రెండు కూడా కరెక్ట్గా ఉండాలి చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకున్నాం కదా రెండు వైపులో కూడా ఈ మార్కింగ్ దగ్గరికి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోవాలి ఇలా సరిపోయింది అనుకోండి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి ఎలాంటి హెచ్చు తగ్గులు రావన్నమాట సైడ్ జాయింట్లు స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కానివ్వండి ఫ్రంట్ పార్ట్ కానివ్వండి ఎక్కువ తగ్గులు అనేవి ఏమీ రావన్నమాట చూసారు కదా షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి ఏ సైజు వరకైనా సరే ఇదే ప్రాసెస్ అండి ఇలా ఇలాగనుక మీరు కట్ చేసుకున్నారు అంటే మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఎలాంటి హెచ్చు తగ్గులు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్